న్యాయాధిపతులు 18వ అధ్యాయము. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. మరియు ఇశ్రాయేలీల గోత్రములలో ఆ దినము వరకు దానీయులు స్వాస్థ్యము పొంది ఉండలేదు. గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదుకుకొనుటకై వారు బయలుదేరి ఇండిరి. ఆ దేశ సంచారము చేసి దానిని పరిశోధించుటకై దానీయులు తమ వంశస్థులందరిలో నుండి పరాక్రమవంతులైన 5 మనుషులను జొర్యా నుండియు ఎస్తాయేలు నుండియు పంపి, మీరు వెళ్లి దేశమును పరిశోధించుడని వారితో చెప్పగా, వారు ఎఫ్రాయిమీయుల మన్యముననున్న మీకా ఇంటికి వచ్చి అక్కడ దిగిరి. వారు మీకా ఇంటి వద్దనున్నప్పుడు లేవీయుడైన ఆ యవ్వనుని స్వరమును పోల్చి ఆ వైపు నాకు తిరిగి, అతనితో ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించెను? ఈ చోటున నీవేమి చేయుచున్నావు? ఇక్కడ నీకేమి కలిగియున్నదని అడుగగా, అతడు మీకా తనకు చేసిన విధము చెప్పి, మీకా నాకు జీతమిచ్చుతున్నాడు, నేను అతనికి యాజకుడనై ఉన్నానని వారితో చెప్పెను. అప్పుడు వారు, మేము చేయబో పని శుభమగునో కాదో మేము తెలుసుకున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారించుమని అతనితో అనగా, ఆ యాజకుడు క్షేమముగా వెళ్ళుడి, మీరు చేయబో పని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పెను. కాబట్టి ఆ 5 మనుషులు వెళ్లి లాయిష్నకు వచ్చి, దానిలోని జనము సీదోనీయుల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు, అధికార బలము పొందిన వాడెవడనూ లేకపోవటయు, ఏమాత్రమైనను అవమానపరచగలవాడెవడనూ ఆ దేశములో లేకపోవటయు, వారు సీదోనీయులకు దూరస్థులై ఏ మనుషులతోనూ సాంగత్యము లేకుండుటయు చూచిరి. వారు జొర్యాలోను ఎస్తాయేలులోను ఉండు తమ స్వజనుల యొద్దకు రాగా, వారు మీ తాత్పర్యమేమిటని అడిగిరి. అందుకు వారు, లెండి, వారి మీద పడుదము, ఆ దేశమును మేము చూచితిమి, అది బహు మంచిది. మీరు ఊరకనున్నారేమి? ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరుచుకొనుడి. జనులు నిర్భయముగానున్నారు గనుక మీరు పోయి వారి మీద పడవచ్చును. ఆ దేశము నలుదిక్కుల విశాలమైనది. దేవుడు మీ చేతికి దానిని అప్పగించును. భూమిలోనున్న పదార్థములలో ఏదియూ అచ్చట కొదవలేదనిరి. అప్పుడు జొర్యాలోను ఎస్తాయేలులోను ఉన్న దానీయులైన 600 యుద్ధాయుధములు కట్టుకుని అక్కడ నుండి బయలుదేరి యూదాదేశమందలి కిర్యత్యారీములో దిగిరి. అందుచేతను నేటి వరకు ఆ స్థలమునకు దానీయుల దండని పేరు. అది కిర్యత్యారీమునకు పడమటనున్నది. అక్కడ నుండి వారు ఎఫ్రాయిమీల మన్య ప్రదేశమునకు పోయి మీకా ఇంటికి వచ్చిరి. కాబట్టి లాయిషు దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుషులు తమ సహోదరులను చూచి, ఈ ఇండ్లలో ఏఫోదును గృహ దేవతలను చెక్కబడిన ప్రతిమయు పోత విగ్రహమును ఉన్నవని మీరెరుగుదురా? మీరేమి చేయవలనో దాని యోచన చేయుడనగా, వారు ఆ తట్టు తిరిగి లేవీయుడైన ఆ యవనుడున్న మీకా ఇంటికి వచ్చి అతని కుశల ప్రశ్నలడిగిరి. దానీయులైన ఆ 600 తమ యుద్ధాయుధములను కట్టుకుని గవిని వాకిట నిల్చుండగా, దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుషులు లోపలికి చొచ్చి ఆ ప్రతిమను ఏఫోదును గృహ దేవతలను పోత విగ్రహమును పట్టుకునిరి. అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకునిన ఆ 600 మనుషులతో కూడా గవిని ఎదుట వాకిట నిలిచియుండెను. వీరు మీకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను ఏఫోదును గృహ దేవతలను పోత విగ్రహమును పట్టుకొనినప్పుడు ఆ యాజకుడు, మీరేమి చేయుచున్నారని వారిని అడుగగా, వారు, నీవు ఊరకుండుము, నీ చెయ్యి నీ నోటిమీద ఉంచుకొని మాతో కూడా వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడువగాను ఉండుము. ఒకని ఇంటివారికే యాజకుడువయ్యుండుట నీకు మంచిదా? ఇశ్రాయేలీలలో ఒక గోత్రమునకును కుటుంబమునకును యాజకుడువయ్యుండుట మంచిదా అని అడిగిరి. అప్పుడు ఆ యాజకుడు హృదయమున సంతోషించి ఆ ఏఫోదును గృహ దేవతలను చెక్కబడిన ప్రతిమను పట్టుకుని ఆ జనుల మధ్య చేరెను. అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను పశువులను సామాగ్రిని తమకు ముందుగా నడిపించుకుని పోయిరి. వారు మీకా ఇంటికి దూరమైనప్పుడు మీకా పొరుగిండ్ల వారు
పోగై దానియులను వెంటాడి కలుసుకుని వారిని పిలవగా, వారు తమ ముఖములను త్రిప్పుకొని, నీకేమి కావలను, ఇట్లు గుంపు కూడనేలా అని మీకాను అడిగిరి. అందుకతడు, నేను చేయించిన నా దేవతలను, నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకొని పోవుచున్నారే, ఇక నా యొద్ద ఏమున్నది, నీకేమి కావాలనుచున్నారే, అదేమన్నమాట అనగా, దానీయులు, నీ స్వరము మాలో నెమనికి వినబడనీయకుము, వారు ఆగ్రహపడి నీమీద పడుదురేమో, అప్పుడు నీవు నీ ప్రాణమును నీ ఇంటివారి ప్రాణమును పోగొట్టుకుందువని అతనితో చెప్పి తమ త్రోవను వెళ్లిరి. వారు తనకంటే బలవంతులని మీకా గ్రహించినవాడై తిరిగి తన ఇంటికి వెళ్లిపోయెను. మీకా చేసుకొనిన దానిని అతని యొద్దనున్న యాజకునిని వారు పట్టుకుని సుఖముగాను నిర్భయముగాను ఉన్న లాయిషు వారి మీదికి వచ్చి కత్తివాత వారిని హతము చేసి అగ్నిచేత ఆ పట్టణమును కాల్చివేసిరి. అది సీదోనుకు దూరమైనందునను, వారికి అన్యులతో సాంగత్యమేమీ లేనందునను వారిలో ఎవడనూ తప్పించుకొనలేదు. అది బేత్రెహోబునకు సమీపమైన లోయలోనున్నది. వారొక పట్టణమును కట్టుకుని అక్కడ నివసించిరి. ఇశ్రాయేలుకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అని పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అని పేరు. దానీయులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనుముడును గిర్షోను కుమారుడునైన యోనాతానను వాడును వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడు వరకు దానీయుల గోత్రమునకు యాజకులయ్యుండిరి. దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నిటినూ వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొనియుండిరి.